స్టోరీ బాగాలేదు, ఏం బాగాలేదు. నాట్ మ్యూజియం అజ్ఞాతవాసం అంత కాదులే, కానీ కొంచెం బాగానే ఉంది. మరి అంత రాట అయితే కాదు, పండుగ సీజన్ కాబట్టి ఆడేస్తుంది. స్టోరీ అంత గొప్పగా ఏం లేదన్న, జస్ట్ ఫ్లాట్గా ఉంది, డైరెక్షన్ బాగాలేదు, బీజియం కూడా ఏదో రాట్ బీజియం లా ఉంది. బాబు ఒక్కడు బాబు 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 అంతే, బాబు తప్ప ఇంకేం లేదు. జై బాబు అంతే, బాబు ఒక్కడే అంతే. ఫస్ట్ నుంచి ఫస్ట్ ప్రేమ్ నుంచి లాస్ట్ ప్రేమ్ వరకు బాబు అంతే. ఒక సాంగ్ బాగుంది, బాబు ఎనర్జీ మాత్రం పీక్స్ అంతే, చింపేశాడు. ఏంటన్నా అసలు లోపల ఆ కుర్చీలు మరదబెట్టారు అందరూ, ఆ రేంజ్ లో ఉంది. ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది, కానీ ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదు, అసలు ఏం లేదు. ఎమోషన్ ఏదో ఒక సెకండ్ హాఫ్ లో, లాస్ట్ లో కొంచెం ఎమోషన్ వర్కౌట్ అయింది, కానీ ఫస్ట్ లో మాత్రం ఏదో అంత గజ్బేజ్గా గజ్బేజ్గా. సెకండ్ హాఫ్ లో కొంచెం పేలాయి, ఫస్ట్ హాఫ్ అసలు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసినట్టే లేదు. ఏదో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం అది అత్తారెండు దారి వైబ్స్ లా ఉన్నాయి తప్ప మిగతా అంతా అసలు అంతేం లేదు. లేదన్న అస్సలు లేదన్న, ఏదో కొడుతున్నాడు డబ్బా 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 కొడుతున్నాడు తప్ప అంతేం లేదు. శ్రీలేఖ అసలు వరస్ట్, ఏదో సాంగ్స్ కోసం పెట్టుకుంటున్నారు తప్ప అసలు యాక్టింగ్ పరంగా క్రింజ్ యాక్టింగ్ కదా అసలు, అసలు ఏం లేదు. అసలు ఆమె ఉందని కూడా తెలియదు, అసలు ఉందని కూడా. మూవీ హిట్ సూపర్ హిట్, మూవీ సూపర్ హిట్. జై బాబు, జై బాబు, జై బాబు. గుంటూరు కారం మీతం తిప్పి చెప్పాలి, గుంటూరు కారం చేసి తిప్పండి. లాస్ట్ హాఫ్ ఫుల్ ఎమోషనల్, ఫస్ట్ హాఫ్ ఇచ్చి పడేశాడు. ట్రక్కుల నుంచి బయటకు వచ్చి మిర్చీలు ఎగురుతున్నాయి, కుర్చీ మరత పెట్టాలా, ప్యాంట్ కొట్టాలా, అది డాన్స్. సేమ్ స్టెప్స్ సేమ్ లైక్ ఓల్డ్, న్యూ స్టెప్స్ ఏం లేవు. బాబు స్టెప్స్ తెలుసుగా, కొత్తగా ఏం లేదు, సేమ్ మూవీ, కానీ మళ్ళీ ఫ్యాన్స్ కోసం చేశాడు. జై బాబు. బాగుంది, లాస్ట్ 20 మినిట్స్ పీక్ అంతే, మదర్ సెంటిమెంట్ ఇచ్చి పడేశాడు. సూపర్ సూపర్ సింప్లీ సూపర్, యా ఎవ్రీథింగ్. కుర్చీ మడత పెట్టి సాంగ్ మాత్రం వేరే లెవెల్. థ్యాంక్ యూ, సూపర్ అన్న, సూపర్ చెప్పేదే ఉంది. గుంటూరు కారం మస్తు మజా. ఆ సినిమా మామూలుగా లేదు. యాక్చువల్గా ఇంకో 3 ఇయర్స్ వరకు రాజమౌళి సినిమా ఉంటుంది, 3-4 ఇయర్స్ వరకు రాదు అని ఫీల్ అయ్యాం. కానీ ఓ 30 ఇయర్స్ వరకు మాకు గుర్తుండిపోయే సినిమా ఇచ్చాడు, నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకో 4 ఇయర్స్ ఉండదు మ్యాక్సిమం సినిమా, కానీ ఆకలంతా తీర్చేశాడు. చాలా బాగుంది, అసలు సెంటిమెంట్ అయితే అదిరిపోయింది. ఏ డ్యాన్స్ అంటారా, మహేష్ బాబు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్లో డ్యాన్స్ వేస్తాడని. కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే మడత పెట్టేశాడు. సూపర్, బాగుందన్న. సూపర్ సూపర్. దిల్ రాదు అరే ఓరా పోయినాడన్నావు కదా, మాకు ఇచ్చిండ్రా. చాలా బాగుంది మహేష్ బాబు వన్ మ్యాన్ షో. యా అన్నీ బాగున్నాయి.
మాట్లాడండి, చెప్పన్నా చెప్పు. బ్రో 2 అవర్స్ ట్రైలర్ ప్లే చేసిన చూసుంటాం బ్రో. రాడ్ అజ్ఞాత వర్షం చాలా బాగుంటుంది, లిటరల్ చెప్తాను. డైలాగ్ సూపర్, ఓన్లీ ఫర్ బాబు. జై బాబు. బాగుందన్న సినిమా, సూపర్ అన్న. 100 డేస్ పక్క. చాలా బాగుంది, డైరెక్షన్ ఎలా ఉంది, అంతా బాగుంది. మహేష్ బాబు అయితే డిఫరెంట్ గా ఉన్నాడు చాలా, అండ్ కామెడీ సెన్స్ చాలా బాగుంది. దిస్ వాజ్ వెరీ న్యూ. శ్రీలీల డాన్స్ చాలా బాగుంది, ఇట్ వాజ్ కంప్లీట్లీ న్యూ వన్, వెరీ వెరీ నైస్. లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు మహేష్ బాబు దగ్గర నుంచి ఇంత మాస్గా ఉంటుందని. ఇట్ వాజ్ వెరీ రియల్లీ చాలా న్యూ అనిపించింది, వెరీ నైస్. మ్యూజిక్ ఓకే బాగుండింది, బట్ డామినేటింగ్గా ఉంది మహేష్ బాబు పర్ఫార్మెన్స్, చాలా చాలా బాగుంది. వీ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్ ఫ్యామిలీ కంటెంట్ మొత్తం. సెకండ్ హాఫ్ బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోరింగ్ అనిపించింది. మహేష్ బాబు ఫ్యాన్స్గా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మడత పెట్టాల్సింది కుర్చీని కాదు, గురూజీని. బ్రో ఎందుకులే బ్రో, టీజర్ వేసినా చూసుంటా ఎగ్జాక్ట్ ఏం లేదు బ్రో. అజ్ఞాత వాసి చాలా బాగుంటుంది, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, బాబు టైమింగు, డ్యాన్స్ తప్ప ఇంకేం లేదు. రొటీన్ రొట్టా.